ఆర్జడ మొదలు పెట్టాడు. ఇదేంటి అబద్ధం, ఇది దొంగతనం, ఇదేమో స్కూల్ ఎక్కొట్టి పారిపోవడం, ఇది ఎగ్జామ్ లో చూసి కాపీ కొట్టడం. ఇలా ఏం చేశాడు అండి సాతాను? మనిషిని ఏం చేశాడు? పాడు చేశాడు. ఎలా పాడు చేశాడు? ఎలాగైపోయాడు మనిషి ఇప్పుడు? ఎలాగైపోయాడు? కర్రీ అయిపోయా. ఎలాగైపోయాడు అంటే మనిషికి ఏమైంది? చెడ్డ ఆలోచనలన్నీ, చెడ్డ బుద్ధులన్నీ వచ్చేసాయి. ఇక్కడ ఎంతమంది చెడ్డలు ఉన్నారు? అయితే అందరూ చెడ్డలు. అయితే ఒకరి మీద ఒకటి చెప్పుకోవడం కూడా సాతాను చెడ్డతనం కాదు. ఒకరి మీద ఒకటి చెప్పుకోకూడదు అలా. అయితే సాతాను ఏం చేశాడు? మనిషిని పాడు చేశాడు, అవునా? అయితే మనిషి మళ్ళీ మామూలుగా తెల్లగా రావాలంటే ఏం చేయాలి? ఏసైని నమ్ముకోవాలి, లేకపోతే తాగాలి. తాగుతారు ఏసైని నమ్ముకుంటారు. ఏసైని నమ్ముకుంటేనే బెస్ట్. ఈ తాగితే ఏమవుద్ది? బాగుంటుంది. అర్థమైందా? అయితే ఏసైని నమ్ముకుంటే ఏసై ఏం చేస్తాడు? మనలోకి, మా ఊర్లోకి మళ్ళీ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మానవుని ఏం చేస్తాడు? మళ్ళీ సేమ్ ఇలాగే తయారు చేస్తాడు. తయారు చేస్తాడు లేదా? ఎంతమంది ఉంటారు హల్లెలూయా చెప్పండి. అయితే మీకు భోజనాలు లేవురా. చెప్తే భోజనాలు చాక్లెట్ అందరూ. అయితే ఏసయ్య నాలో రండి అని చెప్పండి. చికెన్ కావాలా? చాక్లెట్ కావాలా? ఏసయ్య నాలో రండి అని చెప్పండి, చాక్లెట్ ఇస్తాను. ఏసయ్య నాలుగు రెండని చెప్పండి రా. అయితే ఇప్పుడు మీ ఫ్యూచర్ కాబట్టి ఏసయ్య ఏం చేస్తున్నాడు మీలోకి? క్లాప్స్ క్లాప్. ఏసయ్య చెప్తే మనం ఎలా చేయం? అంటే మంచి వాళ్ళు అయిపోయినట్టునా? ఇప్పుడు ఎంతమంది చెట్టాలని చేసేస్తండి. అందరూ మంచి వాళ్ళు అయితే దేవుడికి స్తోత్రం. Thank you.